ఒకప్పటి గ్రామం అన్ని ముంపుకు గురైపోయిన ఇల్లు శరీర భాగం పాము ఆకారంలో ఉంటుంది శిరస్సు శ్రీ దత్తాత్రేయ స్వామివారిది మిత్రులందరికీ శుభోదయం గత రెండేళ్లుగా ఎదురు చూస్తున్న శుభతరుణం ఈరోజు వచ్చింది ఎప్పుడెప్పుడు ఈ క్షేత్రం సందర్శనం చేసుకోగలుగుతానా ఆ అదృష్టం ఎప్పుడు కలుగుతుందా అని ఎదురు చూస్తే రెండేళ్ల కాలం పట్టింది ఎందుకు అనంటే నదిలో మునిగిపోయినటువంటి ఈ క్షేత్రం ఇంత కాలానికి ఈ సంవత్సరం కాచిన ఎండలకి నీరింకిపోతే ఇప్పుడు బయటికి వచ్చింది కానీ ఈ క్షేత్రం దీని మహత్యం వర్ణించడానికి ఏ మానవుడి తరము కాదు అంతటి మహిమాన్వితమైన క్షేత్రం ఇది ఎందుకు అనంటే మానవాళిని ఉద్ధరించడానికి వారికి కలిగినటువంటి పూర్వజన్మ కర్మానుబంధం వల్ల ఏదైతే వారు అనుభవిస్తున్నటువంటి నాగదోషాన్ని పరిహారం చేయడానికి సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయ స్వామివారే రాహుస్వరూపంగా శయన దత్తాత్రేయుడుగా అవతరించినటువంటి మహత్తరమైన క్షేత్రం ఇది మాటల్లో వర్ణించడానికి ఏ మనిషికి సాధ్యపడదు ఇంతకుముందు కూడా నేను చెప్పాను నాగదోష పరిహారానికి రెండే మార్గాలున్నాయి అందులో మొదటి మార్గం తిరుత్తణి లేక పళని క్షేత్రంలో స్వామివారి దర్శనం చేసుకొని అక్కడి నుండి నేరుగా శ్రీకాళహస్తి వచ్చి రాహుకేతు దోష నివారణ పూజ చేసుకొని అమ్మవారి ముందు నిలబడి అమ్మవారి ఎడం చేతి వైపు చూస్తూ ఎటువంటి స్తోత్రం చేయాలనేది ఇప్పుడు రెండవ విషయం ఏమిటి అనంటే జాతకంలో పూర్వజన్మ కర్మల వల్ల సిద్ధించినటువంటి ఎటువంటి నాగదోషాలైనా పరిహారం చేయబడేటువంటి ఈ మహత్తరమైన క్షేత్రం ఇక్కడికి వచ్చి రాహుగ్రహ స్తోత్రం గనక ఎవరైనా చేస్తే వారికి కలిగినటువంటి నాగదోష పరిహారం జరిగి వారి జీవితం మళ్ళీ సుఖమయమవుతుందనడంలో ఎటువంటి సంశయం లేనటువంటి క్షేత్రానికి వెళ్తున్నాం గోదావరి నదికి ఉపనది మీద కట్టినటువంటి డ్యామ్ వల్ల ఆ బ్యాక్ వాటర్స్ ఈ క్షేత్రాన్ని ముంచివేసినాయి లేకపోతే ఇప్పటికొక 30 ఏళ్ల క్రితం సాంప్రదాయం ఏముండేదంటే ఎవరైనా సరే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానానికి దర్శనానికి వెళ్ళాలంటే ముందుగా తప్పనిసరిగా ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని సేవించుకొని ఇక్కడి నుండి కొంత దూరంలో ఉన్నటువంటి నాంపల్లి గుట్టలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని కూడా సందర్శించుకొని అక్కడి నుండి ఇంకొంచెం దూరంలో ఉన్నటువంటి శ్రీ శంకర భగవత్పాదుల వారిచే ప్రతిష్ఠింపబడిన శారదాదేవి పీఠాన్ని కూడా సందర్శించుకొని ఆ తర్వాతే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానానికి వెళ్ళి దర్శనం చేయాలనేటువంటి నియమం ఉండేది కాలక్రమేణా ఆ నియమాన్ని తుంగలో తొక్కేసి మనమే నేరుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానానికి దర్శనానికి వెళ్తున్నాం మనం చేసిన ఈ తప్పిదమే ఇంతటి మహత్తరమైన ఈ క్షేత్రాన్ని మనకు దూరం చేసింది ఇప్పుడు మనం కరీంనగర్ నుండి వేములవాడ వెళ్ళే దారిలో కొదురుపాక గ్రామానికి చేరుకున్నాం ఈ కొదురుపాక గ్రామం నుండి మనం ముందు వచ్చే సర్కిల్లో రైట్కి తీసుకుంటే మనం
మనం వెళ్ళవలసిన క్షేత్రానికి వెళ్ళే మార్గంలోకి వెళ్తాం. ఈ గ్రామ ప్రజలను ఎంతకైనా అభినందించక తప్పదు. ఎందుకంటే చెప్తాను, ముందుగా ఈ దారి చూసుకోండి. మనం ఈ టర్నింగ్ దగ్గరికి వచ్చాం, స్ట్రైట్గా వెళ్ళిపోతే వేములవాడ వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి మనం రైట్ టర్న్ తీసుకోవాలి. ఓకే, ఇదే మనం వెళ్ళవలసిన క్షేత్రానికి వెళ్ళే మార్గం. ఎందుకు ఈ గ్రామ ప్రజలను అభినందించాలంటే, ఎంకి పెళ్ళి సుబ్బు చావుకు వచ్చిందన్నట్టుగా కొంతమంది సుఖంగా ఉండడానికి, పంటలు పండడానికి వీళ్ళ గ్రామం ముంపుకు గురైపోయింది. అయినా కూడా వీళ్ళు చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఇక్కడే ఉన్నారు. కేవలం ఉండడమే కాదు, ప్రతి పండగకి పడవలేసుకొని చిన్న చిన్నవి ప్రాణాలకు తెగించి ఆ గుట్ట మీదకి వెళ్ళి స్వామివారికి పూజాదికాలు నిర్వర్తించి తిరిగి వస్తూ ఉంటారు. ఎక్కడా కూడా స్వామివారికి పూజలో లోటు లేకుండా తమ భక్తి శ్రద్ధలను చాటుకుంటూ ఉంటారు. రండి మనం కూడా వెళ్దాం. వరద వెళ్ళి శ్రీ రాహుస్వరూప సేన దత్తాత్రేయ స్వామివారి సందర్శనం చేసుకొని వద్దాం. ఇవాళ ఎంతో శుభదినం, గురు పౌర్ణమి. ఇంతకంటే సదవకాశం మనకి మళ్ళీ దొరకదు. స్వామివారిని సందర్శిద్దాం రండి. ఇప్పుడు మనం ఉన్న చోటు నుండి దాదాపుగా 1 కిలోమీటర్ దూరం వెళ్తే కొత్తగా వెలిసినటువంటి వరదవెల్లి గ్రామం వస్తుంది. ఎందుకంటే పాత గ్రామం ముంపుకు గురైపోయింది కనుక. కొంచెం సేపట్లో నేను మీకు ఆ గ్రామం చూపిస్తాను. ఈ వరదవెల్లి గ్రామం దగ్గర నుండి మనం లెఫ్ట్కి తీసుకోవాలి. ఇండికేషన్ బోర్డు ఉంటుంది మనకి ఇక్కడ, ఇదే అది, మీరు చూడవచ్చు. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలన్నమాట. అయితే ఒక విషయం ఏమిటంటే, ఎవరొచ్చినా ఈ గ్రామస్తులు తమ ఇంటిలో వాళ్ళకు ఆశ్రయం కల్పిస్తారు. ఒకప్పటి పచ్చని పంట పొలాలు ఈనాడు ముంపుకు గురైపోయినాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మార్గం ప్రతిరోజు ఉంటుందని పొరపాటున కూడా ఊహించుకోవద్దు. కొంచెం ముందుకు వెళ్ళంగానే మీకు అసలు విషయం అర్థమవుతుంది. ఎందుకు అనంటే, ఇప్పుడు మనం నది ఒడ్డున ఉన్నాము. ఇప్పుడు నది లోపల నుంచే వెళ్ళాలి. ఎండాకాలంలో అది కూడా తీవ్రమైన ఎండలు కాస్తే మట్టుకు తప్పిస్తే ఈ మార్గం బయటికి రాదు, గుడి రాదు. ఇప్పుడు మనం నదిలోకి ఎంటర్ అయ్యాం. ఇది నది, నది మధ్యలో ఉన్న ఈ మట్టి బాట. మీకు ఎడమ వైపున మిడ్ మానేర్ డ్యామ్కి సంబంధించిన బ్రిడ్జ్ కనబడుతూ ఉంటుంది. అలాగే ముంపుకు గురైపోయినటువంటి ఊరిని కూడా ఇప్పుడు చూపిస్తాను. ఒకప్పటి గ్రామం, అన్నీ ముంపుకు గురైపోయిన ఇళ్ళు. అది బ్రిడ్జ్ మానేరు మీద సిరిసిల్ల పోయే రోడ్డు. అది స్వామివారి దేవాలయం గుట్ట మీద. మీరు అనుకోవచ్చు, ఏముంది శ్రీపాద్, ఒక నది మీద డ్యామ్ కడితే ఊరు మునిగిపోయింది అంతే కదా? కాదండి, ఎంతోమందికి సంబంధించిన ఎన్నో మధుర స్మృతులు ఉంటాయి. మన ఊరు అనగానే మనకు ఒక రకమైన అటాచ్మెంట్. మనం పుట్టిన ఊరు, మనం బాల్యంలో ఆడుకున్న స్థలాలు, మన మిత్రుల ఇళ్ళు, మన చుట్టాల ఇళ్ళు, మనం చదువుకున్న బడి, ఇలా అనేకమైనవి మనకి బంధాలు అనేవి పెనవేసుకుపోయి ఉంటాయి. అవన్నిటినీ వదిలేసుకొని ఎక్కడికో వెళ్ళి బతకాలంటే, మళ్ళీ తిరిగి చూసుకోవాలన్నా కూడా లేకుండా పోయింది అని అంటే అదంత తేలికైన విషయం కాదు. అది అనుభవించేవారికే తెలుస్తుంది. శిథిలాలు అయిపోయినాయి మొత్తం కూడాను. మనం ఇప్పుడు నది మధ్యలో ఉన్నాం. మీరు చూడొచ్చు, ఇది కేవలం
ఒక మట్టి బాట సంవత్సరంలో ఒక్క సమ్మర్లో మిడ్ సమ్మర్లో మటుకు బయటకు వస్తుంది. ఎంతోమంది దత్తభక్తులు ఆ సమయంలో ఇక్కడికి వచ్చి యజ్ఞాలు చేస్తారు, హోమాలు చేస్తారు, రుద్రాభిషేకాలు చేస్తారు. వాటన్నిటికీ కావలసిన అవసరాలకు కావలసినటువంటివన్నీ కూడా ఈ గ్రామస్తులు వారికి అందజేస్తూ ఉంటారు. మనం ఇప్పుడు గుట్టపైకి వెళ్తున్నాం. నేరుగా పైదాకా కారు వెళ్ళిపోతుంది, కాకపోతే కొంచెం రాళ్ళు రప్పలు ఆఫ్ రోడ్ లాగా కాస్త నిదానంగా మనం పైకెక్కాల్సి ఉంటుంది, లేకపోతే బండి జారుతుంది. క్షేత్రాన్ని చూడంగానే ఒక్కసారిగా ఒళ్ళు పులకరించిపోయింది. దర్శనానికి వెళ్దాం. శ్రీ గురుదేవ దత్త శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ షిరిడి నివాస సాయినాథాయ నమః. శ్రీ వాసుదేవానంద సరస్వతీ అది మీరు చూస్తున్న మానేరు డ్యాము. ఇందులో నీటి వరద పెరగడం వల్ల ఈ వరద వెళ్ళి దేవాలయం సంవత్సరంలో 7-8 నెలలు మనం రావడానికి వీలు లేకుండా ఉంటుంది. ఆలయం శుభ్రం చేస్తున్నారు. అటు పిమ్మట లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని పూజ చేసుకుందాం. ఒకసారి దేవాలయం మొత్తం చూపిస్తాను రండి. ఎందుకంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు రావాలంటే వచ్చేయడానికి వీలు లేనటువంటి క్షేత్రం. స్వామివారి అనుగ్రహం లేకుండా ఇక్కడికి ఎవరూ కాలు మోపలేరు. ఎవరికైనా జాతకంలో నాగదోషాలుంటే వాటిని పరిహారం చేసేటువంటి దివ్యమైన మహత్తరమైన క్షేత్రం ఇది. చూద్దాను రండి. మీరు అడగచ్చు, శ్రీపాద్ మరి నాగదోషం ఉన్నట్లు ఎట్లా తెలియాలి అని? అంటే మీరు ఏ పని చేసినా అది సఫలీకృతం కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్తేమో ఏమీ లేదమ్మా, అంతా బాగున్నాయి, సిటీ స్కాన్ బాగుంది, ఎంఆర్ఐ స్కాన్ బాగుంది, బ్లడ్ టెస్ట్ బాగుంది, ఇంకోటి బాగుంది, అన్నీ బాగున్నాయి అంటాడు. తెల్లారులేస్తే ఏదో ఒక రోగంతో మనం బెడ్ మీద పడుతూ ఉంటాం. అకారణంగా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, అపాయాల పాలవుతూ ఉంటాం, దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఏ పని మీద మనకి శ్రద్ధ ఉండదు. రెండవది, ఏ పనన్నా మనం అనుకొని చేసినా కూడా అది సఫలీకృతం కాదు. ఏ కారణం లేకుండా ఇతరులు మన మీద ద్వేషం పెంచుకుంటూ ఉంటారు. ఇవన్నీ నాగదోషానికి ప్రతీకలు అన్నమాట. అటువంటి నాగదోషాన్ని పరిహారం చేసేటువంటి శ్రీ రాహుస్వరూప సేన దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేసుకోండి రండి. స్వామివారికి అభిషేక పూజలు చేసుకుందాం. ఇవాళ మన అదృష్టం ఇక్కడ ఎవరూ లేరు, మనమే పూజ చేసుకోవాలి గనక చేద్దాం రండి. పంచమే ఓం శాంతి శాంతి శాంతి. అక్కడి నుంచి కింది దాకా పోసుకుంటూ రావాలి. ఓకే, పై నుంచి కింద అట్లా ఓం నమ శివాయ జపం చేసుకుంటూ చేయాలి. ఓం శంభవే నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచ పతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే నమః. ఇవాళ మన అదృష్టం
మన చేతులతో మనం స్వామివారికి రుద్రాభిషేకం చేసుకునే అవకాశం దక్కింది. స్వామివారి అలంకారం అయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా పఠించవలసినటువంటి రాహు స్తోత్రం ఇప్పుడు పఠిద్దాం. ఇది మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, చూడండి. చూసి దాన్ని మీరు కూడా పఠించుకోండి. ఆ స్తోత్ర పఠన వల్ల నాగదోష పరిహారం జరుగుతుంది గనక. ఇప్పుడు మనం స్వామివారికి ఆ స్తోత్రాన్ని పఠించి అర్పించుకుందాం, రండి. ఓం అస్య శ్రీ రాహు స్తోత్ర మహామంత్రస్య వామదేవ ఋషి అనుష్టుప్ చంద రాహుర్దేవత శ్రీ రాహుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ. కాశ్యప ఉవాచ శృణ్వంతు మునయః సర్వే రాహు ప్రీతికరం స్తవం సర్వరోగ ప్రశమనం విషభీతిహరం పరం సర్వసంపత్కరం చైవ గుహ్యం స్తోత్రమనుత్తమం ఆదరేణ ప్రవక్ష్యామి సావధానాశ్చ శృణ్వత. రాహు సూర్య రిపుశ్చైవ విషజ్వాలా ధృతాననః సుధాంశు వైరిః శ్యామాత్మా విష్ణుచక్రాహితో బలీ భుజగేశ తీక్ష్ణదంష్ట్రః క్రూరకర్మా గ్రహాధిపః ద్వాదశైతాని నామాని నిత్యం యోని యథ పఠేత్ జప్వాతు ప్రతిమాం చైవ శీషజాం మాశుస్థితాం నీలగంధాక్షతైః పుష్పైర్భక్త్యా సంపూజ్యేత్నతః వహ్నిమండలమానీయ దూర్వాన్నాజ్జాహుతీక్రమాత్ తన్మంత్రేణైవ జుహ్యాజ్యావదష్టోత్తరం శతం హుత్వైవం భక్తిమాన్ రాహుం ప్రార్థయేద్ గ్రహనాయకం సర్వాపద నివృత్యర్థం ప్రాంజలి ప్రణతో నరః. రాహో కరాళవదన రవిచంద్ర భయంకర తమో రూప నమస్తుభ్యం ప్రసాదం కురు సర్వదా. సింహికాసుత సూర్యారే సిద్ధగంధర్వ పూజిత సింహవాహనమస్తుభ్యం సర్వాన్ రోగ నివారయ. కృపాణ ఫలకాహస్త త్రిశూలిన్ వరదాయక గరళాతిగరాళాస్య గధాన్మేనాశయాఖిలాన్. స్వర్భానో సర్పవదన సుధాకర విమర్దన సురాసురవరస్తుత్య సర్వదా త్వం ప్రసీద మే. ఇతి సంప్రార్థితో రాహు దుష్టస్థానగతోపి వా సుప్రీతో జాయతే తస్య సర్వాన్ రోగాన్ వినాశయేత్ విషాన్న జాయతే భీతిః మహారోగస్య కాకథ. సర్వాన్ కామానమాప్నోతి నష్టం రాజ్యమవాప్నుయాత్. ఏవం పఠేత్ అనుదినం స్థవరాజమేతం మర్త్యః ప్రసన్న హృదయో విజితేంద్రియో యః ఆరోగ్యమాయురతలం లభతే సుపుత్రాన్ సర్వే గ్రహా విషమగాః సురతి ప్రసన్నాః. ఓం ఐం హ్రీం రాహవే నమః. మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఇక్కడ స్వామివారి శరీర భాగం సర్పాకారంలో, అలాగే శిరస్సు మటుకు దత్తాత్రేయ స్వరూపంగా ఉంటుంది. అందుకనే ఇక్కడ స్వామివారి విగ్రహం శయన రూపంగా ఉంటుంది, నిలబడి ఉండదు. కనుకనే వీరిని శ్రీ రాహుస్వరూప శయన దత్తాత్రేయ స్వామివారుగా పిలువబడి కొలవబడుతున్నారు. ఇక్కడే శ్రీ దత్తాత్రేయ స్వామివారు వెంకటేశ్వర స్వామివారి స్వరూపంగా కూడా అవతరించి ఉన్నారు. వారిని కూడా దర్శించుకొని నమస్సుమాంజలు అర్పించుకొని వద్దాను రండి. ఇవాళ చాలా శుభదినం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ. రాహుస్వరూప దత్తాత్రేయ స్వామివారి ఆలయం ఈ వరదవెల్లి గ్రామంలో దర్శనం చేయాలన్న కోరిక ఇవాళ నెరవేరింది. మిత్రులారా, ఈ గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఈ దివ్య క్షేత్రాన్ని మీ అందరితోటి పంచుకోగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరి కుటుంబాలు కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ సర్వే సుజనా సుఖినో భవంతు. తిరిగి ఇంకొక వ్లాగ్లో ఇంకొక మంచి క్షేత్రంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. జై గురుదత్త. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.